సాయి టీవీ ప్రేక్షకులకు నమస్కారం. సాయి గురుకులం కార్యక్రమానికి స్వాగతం. బాబా మార్గంలో మనం ఎన్నో విషయాలను అన్నిత్యం తెలుసుకుంటూనే ఉండాలి. బాబా అంతరంగాన్ని మనం బాగా అర్థం చేసుకున్నప్పుడు ఇంకా బాబా మార్గంలో మన ప్రయాణం చాలా ఆనందంగా సంతోషంగా సాగుతుంది. ఎందుకంటే మన లౌకిక జీవితంలో ఎట్లాగూ మనము సంతృప్తిగా ఉండలేనటువంటి స్థితి. ఎందుకంటే ఎప్పుడూ ఏదో రకమైనటువంటి ఇబ్బందులు, చికాకులు ఇవన్నీ ఉంటాయి. అయితే మన జీవితంలో రెండో కోణం బాబాతో ప్రయాణం. మన లౌకిక జీవన ప్రయాణం, రెండవది బాబాతో మన యొక్క ప్రయాణం. కాబట్టి ఎట్లాగూ మొదటి దాంట్లో మనము ఎంత ప్రయత్నం చేసినా సరే కొంత తృప్తిగా మనం ఉండలేం. కానీ బాబా మార్గంలో తృప్తిగా ఉండవచ్చు. కానీ ఇటీవల కాలంలో చాలామంది అందులో కూడా తృప్తిగా ఉండట్లేదు. ఎందుకనంటే బాబాను మొదట మనం ఒకటి అడుగుతాం, తర్వాత ఒకటి తీరిన తర్వాత రెండోది ఎందుకు కావట్లేదని చెప్పి అడుగుతాం. బాగా మీరు ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, భక్తులకు ఏదైనా సరే బాబా ఇవ్వదలుచుకుంటే అది ఇచ్చేటప్పుడు సంపూర్ణంగానే ఇస్తారు. సగం ఇచ్చి ఇంకొంత సగం ఏడాది తర్వాత ఇస్తాలే అనరు. ఎందుకంటే చాలామంది తమ అనుభవాలు చెప్తూ ఉంటారు, బాబాకు అర్పణం చేసిన తర్వాతనో, లేకపోతే వరాల సాయి మందిరానికి దక్షిణ సమర్పించిన తర్వాతనో, లేకపోతే 52 గురువారాల పూజలో రకరకాల కార్యక్రమాల్లో పాల్గొన్నటువంటి వాళ్ళు చెప్తూ ఉంటారు, సార్ రావాల్సినటువంటి మొండి బాకీ 5 లక్షల రూపాయలు ఉండే, బాబా దయవల్ల వచ్చింది సార్ అంటారు. అంటే నువ్వు ఎన్నో రోజులుగా దానికోసం ప్రయత్నం చేస్తున్నప్పుడు బాబా ముందు 2.5 తర్వాత 2.5 ఇప్పారు నాకు తెలిసి పరిపూర్ణంగానే. ఒక ఆవిడ మొన్న వచ్చింది, ఎంతో ఇబ్బందుల్లో వరాల సాయి మందిరానికి వచ్చారు. తను ఎంతో కష్టపడి కొనుక్కున్నటువంటి ల్యాండు వేరే వాళ్ళు దానిపై కబ్జాకు వచ్చారు, కానీ అది సెటిల్ అవుతుందని అనుకోలే, వచ్చి వరాల సాయికి ముడుపు కట్టుకుని వెళ్ళిందంట. వెళ్తే వాళ్ళంతలా వాళ్ళు పిలిచి మార్కెట్ రేట్ ఎంత ఉందో అంత కట్టి ల్యాండు సెటిల్ చేశారు. అంటే ఏదైనా బాబా చేయదలుచుకుంటే ఇంకా దాన్ని అట్లా కొద్దిగా ఇటు పెట్టి 75% ఇవ్వడము, 50% ఇవ్వడం ఉండదు, పరిపూర్ణంగానే ఇస్తారు. కాకపోతే ఏంటంటే ఇక్కడ మన ఆలోచన ధోరణిలో కొంత తేడా ఉంటుంది. బాబాను మనం ఏమడిగాము, బాబా ఏమిచ్చాడు, ఫస్ట్ ఆ ప్రశ్న వేసుకోండి. మీరు లౌకికపరమైనటువంటి అవసరాల కోసము, లౌకికపరమైనటువంటి సౌకర్యాల కోసము బాబాను ఏమడిగామో ఆయన ఏమిచ్చాడు. ఇక్కడ మీకు అద్భుతమైనటువంటి ఉదాహరణ చెప్తా. ఒక ఆవిడ అంటారు, బాబా దయవల్ల మా అబ్బాయి ఇంజనీరింగు అద్భుతంగా మెరిట్లో పాస్ అయ్యాడండి, కానీ ఉద్యోగమే వాడికి సరైనది ఇవ్వలేదండి బాబా. ఇంకా ఇక్కడ మనం ఆలోచించాల్సింది, గమనించాల్సింది ఏంటంటే, నువ్వు ఏమడిగావు బాబాను? మొదట ఒక 5 సంవత్సరాల క్రితము నీ అబ్బాయి ఇంజనీరింగ్లో చేరేటప్పుడు, లేకపోతే ఎంసెట్ రాసేటప్పుడు ఏమడిగావు బాబాని? ఒకసారి గుర్తు తెచ్చుకో. ఏమడిగి ఉంటాం, బాబా మా అబ్బాయికి ఇంజనీరింగ్లో మంచి మెరిట్ రావాలి, మొదట ఏమడుగుతాము, ఎంసెట్లో మంచి ర్యాంక్ రావాలి, తర్వాత మంచి కాలేజీలో చేరాలి, మా అబ్బాయి ఇంజనీరింగ్ అద్భుతంగా పూర్తి చేసి బయటికి రావాలని అడుగుతాం. ఇదే కదా నువ్వు బాబాని అడిగింది, దాన్ని పరిపూర్ణంగా చేశాడే. ఎంసెట్లో మంచి ర్యాంక్ రావడం దగ్గర నుంచి, మంచి కాలేజీలో సీట్ రావడం దగ్గర నుంచి, వాడు మంచిగా మెరిట్గా పాస్ కావడం దగ్గర నుంచి, అన్నీ కూడా నువ్వు అడిగినట్టే పరిపూర్ణంగా చేశాడే. నువ్వు ఏదైతే ఒక 5 సంవత్సరాల క్రితం బాబాను కోరావో, ఆ కోరినటువంటి 5 సంవత్సరాల కాలంలో నీ కోరికకు అనుగుణంగానే జరిగిందే, నీ బిడ్డ మంచి ప్రయోజకుడయ్యాడే, ఇంజనీరింగ్ మంచి మెరిట్లో పాస్ అయ్యాడే. కానీ మంచి కంపెనీలో ఉద్యోగం రాలేదండి వాడికి, వాడికి చదువుకు తగ్గ ఉద్యోగం రాలేదండి, బాబా ఎందుకో దాన్ని ఆపాడండి. అంటే కొంతవరకు బాబా మనల్ని నెట్టుకరాగలుగుతాడు. నెట్టుకరాగలిగినప్పుడు మంచి ఉద్యోగం రాలేదు అని అంటే ఆ వ్యక్తికి మంచి ఉద్యోగం రావడానికి ఇంకొంత సమయం పడుతుందేమో. అంతే తప్ప అన్నింటికీ మనం బాబా భక్తులం అని చెప్పి, బాబా దగ్గర మనం ఉన్నాం కాబట్టి, బాబాను రోజు మనం ఆరాధిస్తున్నాం కాబట్టి మనము అతీతులం అని చెప్పి అనుకోవడం చాలా దుర్మార్గమైనటువంటి విషయం. ఎందుకు ఈ పదం వాడుతున్నా అంటే చాలా దుర్మార్గంగా ఆలోచిస్తాం మనం కూడా. బాబా ఉన్నాడు కాబట్టి అన్నీ అయిపోతాయి, ఏ నువ్వు క్రితం జన్మలో అనేక జన్మలుగా చేసుకొచ్చినటువంటి పాపకర్మలు ఎవడు అనుభవించాలి?
నీకు రాసినటువంటి విధిరాతను అది మార్చాల్సినటువంటి అవసరం బాబాకేంటి? నీ విధిరాతలో నువ్వు ముళ్ళపైన నడవాల్సినటువంటి నిన్ను ఇసుకరాళ్ళపైన నడిపిస్తాడు అంతే తప్ప బాబా మొత్తం ఆ కష్టం నుంచి బయటపడేయడు. నువ్వు ఎట్లా ఆలోచించుకోవాలంటే ఈరోజు నేను ఇసుకరాళ్ళపైన కాళ్ళకు చెప్పులు లేకుండా నడుస్తున్నాను, ఇది బాబా దయే అని చెప్పి మీరు అనుకోవాలి. బాబా దయ లేకపోతే ఇనుప ముళ్ళపైన మీరు నడవాల్సి వస్తుంది. ఇది చాలామంది గుర్తుపెట్టుకోవాలి. అయ్యో కష్టం వచ్చే కష్టం వచ్చే అంటే ఒకవేళ బాబాను నువ్వు ఆశ్రయించకపోతే అంతకంటే పెద్ద కష్టం వచ్చేది. ఈ విషయాలన్నీ మనము బాగా అవగాహన చేసుకున్న తర్వాత బాబా మార్గంలో మనము తృప్తిగా ఉంటాం. చెప్పులు లేకుండా ఇసుకపైన నడుస్తున్నా సరే హాయిగా అనిపిస్తుంది. ఇది కూడా బాబా ఇచ్చ ప్రకారమే జరుగుతుంది, ఇది కూడా బాబా అనుమతితోటే జరుగుతుంది. ఒకవేళ బాబా లేకపోతే నేను ఇసుకరాళ్ళపైన కాదు ఇనుప ముళ్ళపైన నడిచేటువంటి వాడిని అనేటువంటి ఒక స్థితికి నువ్వు రావాలి. అట్లా మనం ఆలోచించినప్పుడు బాబా మార్గంలో చాలా తృప్తిగా మనం ఉండగలుగుతాం. ఇటువంటి విషయాలను మనం ఎక్కడ నేర్చుకోవాలి, ఎవరు చెప్తారు? మన జీవితమే ఒక పాఠం. నాకేం అతీతమైనటువంటి శక్తులు లేవు, బాబా నాకేం రాత్రి కళ్ళలో వచ్చి విషయాలు చెప్పరు. మనము ఎప్పుడైతే బాబా గురించి ఎప్పుడు ఆయన చింతన చేస్తూ ఉంటామో, బాబాకు సంబంధించినటువంటి ఒక్క అక్షరాన్ని పట్టుకొని ఎంత లోతుగా మనం విశ్లేషించుకోవచ్చు, ఆ విధంగా మనం ఆలోచించినప్పుడు, ఆ విధమైనటువంటి స్థితిలోకి మనం వచ్చినప్పుడు బాబా ఇచ్చేటువంటి దాంట్లో ఎంతో తృప్తిగా మనం ఉంటాం. ఎందుకంటే బాబా తను ఏదైనా తనకు కావాలనుకుంటే, మనం ఇవ్వదలుచుకుంటే, మనం ఎక్కడ అసంతృప్తికి లోనవుతామో అనేటువంటి విషయాన్ని తను కూడా ఆలోచిస్తాడు. చాలామందికి స్వప్నంలో బాబా కనిపించి నాకు ఫలానాది చేయించమన్నాడు, లేకపోతే ఫలానా కూర తెమ్మన్నాడు, ఫలానా చపాతి తెమ్మన్నాడంటే నీ నుంచి ఆయన ఏం ఎక్స్పెక్ట్ చేయట్లేదు, ఆయన ఎక్స్పెక్ట్ చేసింది కాదు, నువ్వే ఎప్పుడో అనుకొని ఉంటావు. చాలా బాగా గుర్తు తెచ్చుకోండి, బాబా కల్లో వచ్చి చపాతీ పెట్టాడంటే ఏదో ఒకరోజు నువ్వు చపాతీ నివేదిస్తానని చెప్పి మరిచిపోయి ఉంటే దాన్ని మళ్ళీ గుర్తు చేస్తారు బాబా. అంతే తప్ప బాబాకు రుచితో కానీ లేకపోతే రొట్టెతో కానీ అన్నంతో కానీ కిచ్చిటీతో కానీ అది ఏదైనా సరే ఆయనకు సమానమే. ఎందుకనంటే అద్భుతమైనటువంటి లీలలు ఎక్కడో జరగవు, మన దగ్గరనే జరుగుతాయి. మీరు వార్షికోత్సవం రోజు బాబాకు ఒక అందమైనటువంటి కిరీటాన్ని మీరు చూశారు. ఆ కిరీటం వెనుక కూడా ఒక కథ ఉంది. ఒకరోజు అమ్మాయి వాళ్ళ తల్లిదండ్రులతో పాటు గుడికి వచ్చింది. బాబా అలంకరణ అదంతా చూసి, అంటే అమ్మాయి మైమరిచిపోయి, అమ్మాయి చెప్పినటువంటి స్థితి నాకు తెలుసు కాబట్టి నేను చెప్తున్నా, అమ్మాయి మైమరిచిపోయి, సార్ బాబాకు నేను కిరీటం ఇద్దామనుకుంటున్నాను, ఎంత అవుతుంది సార్ అన్నాడు. అమ్మ మేము చేయించినప్పుడు వెండి 40,000 45,000 ఉండే, ఇప్పుడు 70,000 ఖచ్చితంగా కిలో పడుతుందమ్మా, ఆలోచించుకో నువ్వు అని అన్నాను. లేదు సార్ పర్వాలేదు, దాని ముందు ఏ డిజైన్ కావాలో చెప్పండి అంది. సరే అని చెప్పి ఒక 4-5 ఫొటోస్ పెట్టాను. తర్వాత నేను మర్చిపోయాను, అందరం మర్చిపోయాం, ఎందుకంటే రోజువారి ఈ అడావుడిలో పడి. నాకెందుకో సరిగ్గా వారం రోజుల ముందు గుర్తొచ్చింది, ఈ అమ్మాయి డిజైన్ ఫైనల్ చేసి పెడుతుంది, వస్త్రం కూడా తెచ్చిస్తుంది. సర్లే అంటే అమ్మాయికి ఏమి ఇబ్బంది ఉందో, ఎందుకంటే మీ అందరికీ తెలుసు ఎవరైనా సరే వరాల సాయికి కానీ సాయి టీవీకి కానీ ఏదైనా ఇద్దామనుకుంటే ఎవరికి మేము రిమైండర్ కాల్ చేయం. అమ్మాయికి కూడా ఎప్పుడూ నేను రిమైండర్ కాల్ చేయలేదు. సరిగ్గా వారం రోజుల ముందు, మరి అమ్మాయికి ఏం అనుభవం ఇచ్చాడో బాబా తెలియదు కానీ సరిగ్గా వారం రోజుల ముందు ఫోన్ చేసింది. సార్ 15వ తేదీ సాయంత్రం తెచ్చిస్తే సరిపోతుందా అంది. తప్పకుండా అమ్మ. మళ్ళీ 15వ తేదీ రోజు ఫోన్ చేసింది, సార్ అది కొలకత్తా నుంచి వస్తుంది, కొరియర్ లేట్ అయింది, 16 ఉదయాన్నే వస్తుంది అంటుండ్రు, 16 ఉదయం వరకు తెచ్చిస్తే చాలా అని. తప్పకుండా అమ్మ. అమ్మాయి కరెక్ట్ హోమం అప్పుడే నవగ్రహ శాంతి జరిగిన తర్వాత కరెక్ట్ బాబాకు అభిషేకానికి వెళ్ళే ముందు వచ్చి ఆ కిరీటాన్ని ఇవ్వడం జరిగింది. కరెక్ట్గా అసలైనటువంటి హోమం జరిగేటప్పుడు, అంటే ఆ అమ్మాయి కూడా మర్చిపోయి ఉంటుంది, మళ్ళీ ఎప్పుడో బాబా వారం రోజుల ముందు రిమైండ్ చేసి ఉంటారు. ఎందుకంటే అది కోల్కతాలో, ఇక్కడ ఆ వర్క్ ఇక్కడ చేయరు, కోల్కతాలోనే చాలా రెడీమేడ్ డిజైన్స్ అవి ఉంటాయి. బాబా ఎట్లా గుర్తు చేశాడో ఏంటో అమ్మాయి నోటేమ్మటి చెప్పాలి, కానీ ఖచ్చితంగా గుర్తు చేసి తెప్పించుకొని ఉంటాడు బాబా. మేము అనుకున్నాం అసలు ఆ విషయమే మర్చిపోయాం,
కానీ ఎప్పుడో వారం రోజుల ముందు గుర్తొచ్చింది, అరే బాబాకు వార్షికోత్సవానికి కిరీటం, కొత్త కిరీటం వస్తాం అనుకుందే, అమ్మాయి ఇంకా ఫోన్ చేయలేదే అని చెప్పి కేవలం తలుచుకున్నా అంతే. నేను అమ్మాయికి ఫోన్ కూడా నేను చేయలేదు, అమ్మాయి ఫోన్ చేసే వరకు. అట్లా మనము ఏదైనా సరే బాబాకు ఇవ్వదలుచుకుంటే బాబా గుర్తు చేసి మరీ అడుగుతారు. ఎంత చిన్న చిన్న విషయాలంటే, కాకాసాహెబ్ దీక్షిత్కు ఒక అలవాటు ఉంది, ప్రతిరోజు కూడా షిరిడిలో ఉండి బాబాను దర్శించుకుంటున్నా, బాబా పాదసేవ చేస్తున్నా, బాబాకు రోజు హారతికి అటెండ్ అవుతున్నా సరే, ఒక అలవాటు ఏంటంటే ఉదయాన్నే స్నానం చేసి బాబాకు నివేదన పెట్టాలి అనేటువంటిది తనకు నియమంగా పెట్టుకున్నాడు. నివేదన తర్వాత ప్రతిరోజు కూడా తాంబూలం ఇవ్వడం ఒక అలవాటు, పాన్ పత్త. అయితే ఆ రోజు పాను పెట్టకుండానే మసీదుకు బాబా దర్శనానికి వెళ్తాడు. వెళ్తే బాబా ఎంత ప్రేమగా అడుగుతాడంటే, చాలా చిన్న విషయమే అది, కాకా ఒక్క సున్నం తీసుకో, కాసు కలిపి తాంబూలం ఇవ్వు అంటాడు. అప్పుడు కాకాకు గుర్తొస్తుంది, కాకాసాహెబ్ దీక్షిత్కు, అరే ఈరోజు ఉదయం పూజలో బాబాకు తాంబూలం పెట్టడం మర్చిపోయాను, ఇంత చిన్న విషయాన్ని కూడా ఆయన అడిగి మరీ గుర్తు చేస్తున్నాడే అని చెప్పి ఎంతో ఆనందంగా గబగబా లేచిపోయి తాంబూలం పెట్టె తీసుకొచ్చి కొన్ని సుగంధమైనటువంటి వక్కలను తాంబూలంలో వేసి బాబాకి ఇస్తారు. అంటే ఎంత చిన్న చిన్న విషయాలను కూడా ఆయన ఏ విధంగా గుర్తు చేసుకుంటారు అంటే, భవిష్యత్తులో అయ్యో నేను ఇది బాబాకి ఇవ్వలేదే, ఇది మర్చిపోయాలే అనేటువంటి లోటు లేకుండా ఇదే బాబా మార్గంలో తృప్తికరమైనటువంటి జీవితం, మనల్ని తృప్తిగా ఉండేటట్టు ఆయన చేస్తాడు. ఇటువంటి తృప్తికరమైనటువంటి జీవితాన్ని బాబా మనకు ప్రసాదిస్తారు.